మార్నింగ్ ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను మీ ముందుకు చూస్తున్నారు కదా కాజా. స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనవలసిన అవసరం లేకుండా మన ఇంట్లోనే అంతకన్నా టేస్టీగా, పరిశుభ్రంగా, చక్కగా, నీట్గా, పర్ఫెక్ట్గా చేసుకునే కాజాని నేను మీ ముందు తీసుకొచ్చానండి. ఎంత క్రిస్పీగా ఉంటుందో మీరే చూడండి. నేను ఒక కాజాని మీకు చూపిస్తున్నాను. అసలు ఆ పొరలు చూసారా? నేను ఫస్ట్లో నాకు కాజా తినడమే తెలిసినప్పుడైతే ఇలా ఎలా చేస్తారబ్బా అనుకునేదాన్ని. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం బయటే కాదు, మనం ఇంట్లో కూడా ఇంత అందంగా చేసుకోవచ్చు. నేను విరిచి చూపిస్తున్నాను, చూసారా ఎంత జ్యూసీగా ఉందో, పొరలు పొరలుగా ఆ జ్యూస్ కారుతూ ఉంటే టేస్ట్ అయితేనండి. నేను నిజంగా ఇంట్లో ఒక 25 చేశాను, ఒక 2 డేస్లోనే అయిపోయినాయండి. చెప్తే నమ్మరు చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో చూడండి ఒకసారి ఆ కాజాని. మీరే చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పటం కాదు, ఒకసారి నేను చెప్పినట్టు మీరు చేసుకుని తిని చూడండి. మీరు వదిలిపెట్టరమాట, బయట షాప్కి వెళ్ళి అసలు మీరు కొనరమాట, మీరే చేసుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంది, చూడండి ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. నేను ఆ గ్లాస్తో ఒక 2 గ్లాసులు మైదాని తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మైదాన్న తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, సేమ్ ప్రొసీజరు. తీసుకున్న తర్వాత నేను బటర్ని వేస్తున్నానండి, వేడివేడి బటర్ని. ఒక 3 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను వేడిగా. దాన్ని మెల్ట్ చేసేసి పౌడర్లో వేసేసి మనం కలుపుకోవడమేనండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఆ బటర్ అంతా కూడా అందులో కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. ఆ కలిపిన తర్వాత అలా ఉండి చుడితే అలా అవ్వాలండి, చూస్తున్నారు కదా. ఆ మాదిరిగా అయితే మనకి పర్ఫెక్ట్గా మనకి బటర్ అందులో సరిపోయినట్టు. తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటే ఈ పిండి కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే మనకు కాజా అనేది చాలా అంత పొరలు పొరలుగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. పిండి కలపడంలోనే ఏదైనా ఉంటుంది. ఆ పిండి కలపడమే కదా అన్నట్టు చూడకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఫాలో అవ్వండి. ఏదో చూసాం లేదా అన్నట్టు కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఆ పిండి కలపడంలోనే బాగా మీరు ఎంత అయితే మీకు బలం ఉంటుందో ఆ బలం అంతా ఉపయోగించి చాలాసేపు ఆ పిండిని మీరు అలా కలుపుతూనే ఉండాలండి. మనకి టేస్టీగా మనకి ఇంట్లో రావాలంటే, మంచిగా చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదండి. ఈ పిండి ఒకటి కలిపితే సరిపోతుందండి, మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అన్నమాట. అలా చక్కగా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక 20-25 మినిట్స్ ప్రక్కన పెట్టేసేయాలండి. 20-25 మినిట్స్ మాత్రం ప్రక్కన పెట్టేసేయాలి. చూసారా, ఇప్పుడు 25 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీకి మనం ఉండలు చేసుకుంటాం కదండి, అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. అలా చేసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం వేరే ప్యాన్ మీద ఏం చేస్తామంటే, 2 గ్లాసుల నేను మైదాపిండి తీసుకున్నాను కదండి, దీనికి షుగర్ బాగా ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి, లేకపోతే నీ 1.5 సరిపోతుందండి. నేను 1.5 తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ప్రతి కాజాకి చక్క పాకం బాగా పట్టేసింది. 1.5 సరిపోతుందండి, ఈక్వల్ క్వాంటిటీ అవసరం లేదు. 2 గ్లాసెస్ మైదాకి 1.5 గ్లాస్ షుగర్ సరిపోతుంది. మీకు పాకం కనిపించట్లేనట్టుంది, జస్ట్ అలా అంటుకుని వచ్చేది చాలు. బాగా పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయని మాత్రం ఆ పాకంలో, ఆ షుగర్ సిరప్లో మీరు పిండుకోవాలి. పిండుకుని కట్టేసుకుని అట్టే పెట్టి ఉంచుకోండి ఆ పాకాన్ని. తర్వాత దీన్ని ఇక్కడే జాగ్రత్తగా మీరు చూడాలండి. చపాతీ మాదిరిగా ఒక్కొక్క ఉండని తీసుకొని చపాతీ చేసుకోవాలండి. చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగని, బాగా పలుచగా కాకుండా, అలానే బాగా థిక్నెస్గా కాకుండా నేను చూపిస్తున్న మాదిరి చపాతీలన్నీ కూడా చేసుకుని మీరు ప్రక్కన పెట్టుకోవాలండి.
చూసారు కదా మన చపాతి అయితే రెడీ అయింది. అలాగే ఉండలన్నీ కూడా అలా చేసుకుని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాజా ఎలా మడత పెట్టాలన్నది నేను మీకు చూపిస్తాను. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఒక చపాతీని వేసుకుని దానిపైన నెయ్యి రాసుకోండి. మీ ఇష్టం నెయ్యి లేకపోతే నూనెయినా రాసేసుకోండి, కానీ నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను రాసుకొని దానిపైన మీరు కార్న్ ఫ్లోర్ వేయండి, లేదు మా దగ్గర అది లేదనుకుంటే మైదా వేసేసేయండి. ఫస్ట్ నెయ్యి రాసి చపాతీకి, తర్వాత మైదా పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేసుకుని మళ్ళీ ఇంకో చపాతీని పెట్టండి. దానిపైన మళ్ళీ అదే ప్రాసెస్, మళ్ళీ నెయ్యి రాసుకోండి. అంత చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోవాలండి, చపాతీ అంతటికి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకొని మళ్ళీ దానిపైన కార్న్ ఫ్లోర్ ఉంటే అది యూజ్ చేయండి, అది లేదు అనుకుంటే మైదా పిండి మీరు వాడండి. మళ్ళీ మైదా పిండి వేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ దాని మీద, చూస్తున్నారు కదా చపాతీ మీద చపాతీ, చపాతీ మీద చపాతీ మనం పెడుతున్నాము. ఆ పెట్టేటప్పుడు మనం ప్రతి దానికి కూడా నెయ్యి లేదా ఆయిల్ రాయాలండి, తప్పకుండా రాయాలి. లేకపోతే అంటుకుపోయి ఇంకా మనకు కాజా కాదు కదా, చిన్న ఉండల్లా వస్తాయి. మనం ఇలా రాయటం వల్లే మనకి పొరలు అనేవి చాలా బాగా వస్తాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బయటికి వెళ్ళి అయితే కొనొద్దు. మన పిల్లలకి మనం ఇంట్లోనే అన్నీ చేసి పెడితే మన పిల్లలకి మన మీద కూడా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. తర్వాత మైదా పిండి రాసేసుకుని ఒక 3 చపాతీ సరిపోతుందండి, ఒక 4 అయితే ఇంకా బాగుంటుంది. నేను ఒక 4 వేసి మీకు చూపిస్తున్నాను. లాస్ట్ చపాతీకి మాత్రం నెయ్యి రాసేసి లాస్ట్ ఫోల్డ్ చేసేస్తాము ఇంకా అనుకున్న తర్వాత నెయ్యి రాసేసి ఇంకా పౌడర్ అయితే అసలు వేయొద్దండి. లాస్ట్ ఇంకా లాస్ట్ పెట్టిన చపాతీకి మీకు అర్థమవుతుంది కదండి, మర్చిపోవద్దు. లాస్ట్ చపాతీకి మైదా పిండి పైన మీరు చల్లొద్దండి. వేసేసిన తర్వాత ఇదిగో నేను మడత పెడుతున్నాను కదా, అలాగా టైట్గా మీరు మడత పెట్టాలండి. ఆ మడతని చాలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ చివరిని కొంచెం వాటర్ రాసుకుని ఫోల్డ్ చేస్తే అక్కడ స్టిక్ అయిపోతుంది. చూసారా, ఆ మాదిరి మీరు చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ అవి అంత ఈవెన్గా లేవు కదా, అందుకని కట్ చేసేసుకోండి. ఆ చివరి ఈ చివరి కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని ఇప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ చూడండి, నేను కట్ చేస్తున్నాను, అలాగ మీరు కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, అలా కట్ చేసుకోవాలండి. చూసారా లోపల ఎలా ఉన్నాయో, నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా వస్తాయండి, అసలు నేను మీకు ఫస్ట్ చూపించాను కదా ఎంత చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పటం కాదు, నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి. మీకు కాజాలు మీకు అలా చేసిన తర్వాత జస్ట్ అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కొంచెం పిండి రాసినారా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. తర్వాత చపాతీ కర్రతో ఒకసారి అలా చేయండి. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో, అంటుకుపోతాయేమో అని అస్సలు భయపడిన అవసరం లేదండి. ఒకసారి ఆ కట్ చేసిన దాన్ని వేలతో అలా జస్ట్ అలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఒక్కసారి పైనుంచి కిందికి అలా చేస్తే సరిపోతుందండి. అస్సలు పొరలు అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా, అవి ఏమి అంటుకుపోవండి. ఆయిల్లో వేసినప్పుడు చక్కగా వస్తాయి, అన్నీ విడిపోయి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాజాల్ని ఫ్రై చేయండి. హై అయితే అస్సలు వద్దండి, సిమ్లో కూడా వద్దు, మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చక్కగా ఫ్రై చేసుకోండి. దగ్గరే ఉండాలండి, దగ్గరుండి అలా తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇంట్రెస్ట్తో మనం చెయ్యాలి. ఏం చేసినా కూడా ఇంట్రెస్ట్తో చేస్తే అవే చక్కగా వచ్చేస్తాయండి. ట్రై చేసామా లేదా అనుకుని ఏదో చేసామా లేదా అంటే రావండి, మనం చాలా ఇంట్రెస్ట్తో చేస్తేనే ఏవైనా మనం చేయగలం. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా చక్కగా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కాజాలన్నీ కూడా చక్కగా అలా చేసేసుకుని ప్రక్కన పెట్టేసుకోండి.
మీకు సిరప్ రెడీగా ఉంటే ఈ వేడివేడి తీసుకెళ్ళి ఆ సిరప్లో వేసేయాలండి. మీకు అర్థమవుతుందండి, వేడివేడిగా తీసినట్టు ఫ్రై చేసిన తీసుకెళ్ళి సిరప్లో వేసేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, అలా వన్ బై వన్ స్టవ్ కట్టేసి రెడీగా ఉంటుంది కదా. ఈ పాకంలో నిమ్మకాయ వేయటం మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కాజలన్నీ కూడా వన్ బై వన్ ఆ సిరప్లో వేసుకొని మళ్ళా ఉల్టా చేయాలండి. వేసేసి అలా ఉంచటం కాదు, మళ్ళీ అవన్నీ కూడా వన్ బై వన్ ఉల్టా చేసుకోండి. పైన కూడా అంతా పట్టాలి కదా పాకం అనేది. వేసేసిన తర్వాత చక్కగా ఒక 6-7 మినిట్స్ ఆ పాకంలో ఉంచేసి మీరు డిష్ అవుట్ చేసేసుకుని వేడివేడి కాజాలు మీ ఫ్యామిలీకి మీరు అందివ్వటమేనండి. నిజంగా మీరు ఇలా నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయ్యి చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు మీరు కానీ మీ పిల్లలు కానీ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. అసలు నోరు ఊరుతుంది కదా, మా కాజాలు అయితే 2 రోజుల్లోనే అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.